మేము కారులో వస్తుండగా లారీ గిడ్డి లారీకి కారుకి డైరెక్ట్గా యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో కొంచెం దెబ్బలు తగిలినాయి కానీ ఇంకా ఎలాంటి ఏమి ఇదిగా లేదు, అది తప్పింది అనేది నూటికి నూరు భాగాలు. అది 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 ఇక్కడ వీరు తరచూ స్వామి దగ్గరికి వస్తుండేవాడు. వస్తున్నప్పుడు ఏమైందంటే ఒకసారి జూలై 30 తేదీ 1978 సంవత్సరంలో స్వామి ఏం చేశారంటే 8 నెలల గంట ఉందని రాయించి ఇచ్చారు. మిత్రులారా శ్రద్ధగా వినాలి మనం ఇక్కడ. ఆయన అడగల, ఆయన చెప్పల, ఆయన ఏం చేశారు స్వామి దగ్గరికి రాగానే నీకు 18 నెలల గండ ఉంది అని చెప్పి రాయించారు. కరెక్ట్గా 1980 సంవత్సరంలో ఆయన గుర్తులేదు. ఆ తర్వాత అలగానిపాడు వీళ్ళ ఊరు, అక్కడి నుంచి ఆయన కారులో వస్తున్నాడు, లారీ కొట్టేసింది. కొట్టేసిన విచిత్రంగా పెద్ద దెబ్బలు లేకుండా ఆయన బయటపడటం అనేది కేవలం స్వామి యొక్క కరుణకు గుర్తు. నేను ముఖ్యంగా మంచి విషయం ఎన్నిసార్లైనా చెప్పుకోవాలి, ముఖ్యంగా మనం ఇక్కడ కూర్చొని ఈ విధంగా సత్సంగం చేసుకోవటానికి నిరంతరం స్వామికి కృతజ్ఞతగా ఉండవలసిన ఒక కరుణ ఉంది. మొదట్లో ఒకసారి నేను వెంకయ్య స్వామిని మనం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు స్వామి ఒక చీటీ రాయించి ఇచ్చారు. ఆ చీటీలో 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులకు ఈయనకు ఒక గండ ఉంది, దాన్ని గోటితో భగవంతుడు తీసేశాడు అని చెప్పి రాయించి ఆశీర్వదించి, వారు చెప్పారు కదా తల మీద కాగితం పెట్టుకొని ఆశీర్వదించి ఇచ్చారు. ఆ ప్రమాణ పత్రము, ఆ చిన్ముద్రలతో కూడినటువంటి ఆ ఆశీర్వాదము ఎంతగా పనిచేసిందంటే నేను చాలాసార్లు ఇక్కడే సత్సంగంలో కూడా చెప్పి ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని చెప్పుకోవడానికి స్వామి కరుణ ఎంతగా ఉందంటే ఈ జీవితం ఆయన దివ్యవర ప్రసాదం అనిపిస్తుంది. ఒక బస్సులో కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటాను. ఒక అతను వచ్చి పిలిచాడు, సార్ నమస్తే నమస్తే అని. 2 సార్లు తిరిగాక చూశాను, చూస్తే ఆ కుర్రవాడు నాకు సుపరిచితుడు. అది ఆయన అంతకుముందు పెళ్లి చేసుకున్నాడు, నేను ఆ పెళ్లికి వెళ్ళలేదు. అతను చెప్పాడు నేను కాపురం పెట్టుకున్నాను, మీరు ఒక్కసారి వస్తే బాగుండు అని. ఈరోజు వీలు కాదు, నేను ఇట్లా ఒంగోలు వెళుతున్నానని చెప్పాను. అతను అన్నాడు, కాదు సార్, ఒక్కసారి దగ్గరే మా ఇల్లు, మీరు వచ్చేయొచ్చు అన్నా. సరే అయ్యా అయితే బస్సు కనుంటే కనుక్కోరా అన్నారు, ఒక గంటకు వస్తుంది అన్నాడు. సరే మళ్ళీ వచ్చిన తర్వాత, సరే బస్సు ఉందన్నాడు కదా, ఇప్పుడు పోతే అతని భార్యను అన్నం వండమంటాడేమో, అది ఎప్పటికవుతుందో. అంటే అతను మీరు అన్నం తినిపోతే బాగుంది అంటూ మేము ఒక బంధువుల కోసం భోజనం సిద్ధం చేసాం, వాళ్ళు రాలేదు అందుకని బస్ స్టాండ్కి వచ్చాను అని చెప్పాడు. శిరిడీ సాయిబాబా వారి దివ్య చరిత్రలో ఒక మాట ఉంది, ఆ అన్నం వేళ ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే అది శుభశకునంగా స్వీకరించాలి కానీ తిరస్కరించకూడదని. అందుకని ఏం చేశాడంటే, సరే అతను నాకు ఆత్మీయుడు, పసివాడు, కాపురం పెట్టుకున్నానని చెబుతున్నాడు, సరే ఒకసారి నాకు మళ్ళీ బస్సు ఉంది, ఒక్క గంట కాలంలో మునిగిపోయేదే ఉంది అని నేను ఆలోచించుకుని పోయాను. అప్పుడు నేనేం దేవుణ్ణి గీవుణ్ణి స్మరించడం ప్రత్యేకంగా కూడా చేసి ఉన్నాను, మామూలుగా నా మనస్థితిలో నేను ఉండి ఉంటాను. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేప్పటికి ఇంకొక బస్సు ఉంది, ఆ సీటు ఖాళీ ఉంది. తీరా మేము అక్కడ సున్న బట్టి ఏముంది కావల దగ్గర, అక్కడికి పోయేప్పటికి ఏ స్థలంలో అయితే నేను కూర్చున్నానో అక్కడ మొత్తం ఆ ప్రాంతంలోకి ఒక లారీ దూరిపోయింది, డ్రైవర్ నిద్రపోయి కొట్టేశాడు. నేను కూర్చున్న స్థలంలో ఉన్న మనిషి పైనుంచి కిందకి చీలిపోయినారు, 6 మందో ఎంతమందో చనిపోయారు. అంటే భగవంతుడు ఎంతగా ఉంటుందంటే నా వాళ్ళైన వాళ్ళని ఆయన కాపాడుకుంటాడని చెప్పిన మాట భగవద్గీత కాలం నుంచి, వేద కాలం నుంచి వెంకయ్య స్వామి కాలం వరకు నిజమవుతూనే ఉంది. ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చి ఈ విధంగా మీ అందరి ముందు మనందరం కలిసి మాట్లాడుకునే అవకాశం స్వామి కరుణామృత రసవర ప్రసాదమే. అది ఆ బాబుగారు మీరు చెప్పండి. ఏం స్వామి, వ్యాపారాలన్నీ నష్టాలు వచ్చినాయి, నేను ఎట్లా ఏంది, ల్యాండ్ సీలింగ్ పొలాలు పోయినాయి, అయిపోయినాయి, అయిపోయినాయి, చాలా దెబ్బగా ఉందంటే ఎట్లా ఒకట జరిగిపోతాయి అన్నాడు. పెళ్ళిళ్ళు కానీ మీకు ఏదైనా కూడా ఏమి లేకుండా ఎట్లా ఒకట అంటే నాకు అర్థం కాలేదు, ఎట్లా జరుగుతుంది మన దగ్గర, నేను నష్టపడ్డాము కష్టపడుతున్నాము అనేది ఈ రోజుకి బ్రహ్మాండంగా జరిగిపోతుందంటే అది ఖచ్చితంగా ఆయన ఒక ఇదే. ఇంకొకటి ఏంటంటే మన జీవితాలను మనం పట్టుకొని ఎలాడుతూ ఉంటాం, మనం ఏదో పెద్ద పోటీ చేస్తాం అనుకుంటాం, మన ప్రయత్నం చాలా స్వల్పంగాను భగవంతుడి దయ చాలా ఎక్కువగాను ప్రపంచంలో ఉంటుంది. సోదరులారా అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే మన ప్రయత్నం చాలా తక్కువగాను పరమాత్ముడి అనుగ్రహం మరింతగాను ఉన్నట్టు జీవితం వెనక్కి చూసుకుంటే అనిపిస్తుంది కొందరు చాలామంది ధన్యాత్ములకు. వీరికి స్వామి చెప్పారంట, స్వామి జీవితం ఎలా అని మనసులో అనుకున్నారేమో ఈయన, నీకెట్టో ఒకట్ట అంతా జరిగిపోద్ది పోయాలి. విచిత్రమైంది, ఈరోజు ఆయన 5 ఆడబిడ్డలు పెళ్లి చేశారు. ఒక పెళ్లి చేయాలా ఒకరిని స్థిరపెట్టాలంటే ఆ బిడ్డలందరూ బాగా ఉండడం మరో విశేషం. అంతే, అన్నిటికంటే ముందు స్వామి పిల్లలు మనవలు అందరూ బాగా ఈరోజు ఉండడానికి ఆయన ఆశీర్వాదం కారణం. ఇంకొక విషయం ఉంది, ఒక తండ్రిని స్వామి ఏమని ఆశీర్వదించారంటే
నిన్ను చివరి దశలో కూడా నీ పిల్లలు అద్భుతంగా చూస్తారని చెప్పారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు గౌరవించే పిల్లలందరూ, ఈరోజు ఏ మీడియాలో ఎక్కడికి పోయి చూసినా కూడా తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి రోజులలో ఆ మా తండ్రి మాట జవదాటకుండా చివరి శ్వాస విడిచేదాకా ఆ పిల్లలు అద్భుతంగా గౌరవించిన సంఘటన మనం విన్నాం. వాళ్ళని ఇక్కడ విశిష్ట సత్సంగంలో వాళ్ళు కూడా చెప్పారు. అందుకని స్వామి మాట అద్భుతమైన శిలాక్షర శాసనం కంటే గొప్పది, అది ఎక్కడైనా అయిపోతుందన్నమాట. అందుకని మనలో చాలామంది రైతులను, చాలామంది పేదలను, చాలామంది కష్టమైన జీవితాన్ని గడిపిన వాళ్ళందరినీ అడగకుండానే అనుగ్రహించి ఆశీర్వదించిన దివ్య కరుణాసింధువైన సత్పురుషుడు వెంకటస్వామి. అందుకని మనం ఇక్కడికి వచ్చాం, స్వామికి నమస్కారం పెట్టుకున్నాం, ఆయనకొక్కసారి తండ్రి నీ ఇష్టం ఏది మేలో చేయమని ప్రార్థించాం, ఇంకా మన బాధ్యత ఆయన తీసుకుంటాడని నమ్మి ఉన్నంత వరకు స్వామి కరుణ మనకు లభిస్తూ ఉంటుంది. విశ్వాసం మన బాధ్యత, అనుగ్రహం ఆయన ఇచ్చేటటువంటి ప్రసాదం. అందుకని మనం అక్కడ తినేది పొంగలో ప్రసాదమో కాదు, మనం తినేది ఆయన అనుగ్రహం, ఆయన ప్రసాదం. దాన్ని తినటం ద్వారా మన లోపల అమృతత్వమైనటువంటి ఆయన దివ్య లీలకు, దివ్య కరుణకు, అనుగ్రహానికి ఒక అవకాశం ఏర్పడిందని మనం భావించవలసి ఉంటుంది. సార్, అవతల మీరు పీడకల్లు వస్తున్నాయని చెప్పారు. స్వామి పీడకల్లు వస్తున్నాయనంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక శనివారం రాత్రి పండుకొని నిద్ర చేసిపోని చెప్పారు, చేశాను. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏం చెప్తే చేస్తూ వస్తూనే ఉండాను. అవన్నీ నాకే మేలుగానే కనపడతా ఉండేవి. ఒకటి ఏంటంటే, మెలకువలో మన మనసును ఏదైనా అటు ఇటు తిప్పుకోగలం, కళలో పీడకల్ని ఎట్ట తప్పించుకోవాలి. అందుకని ఆయనకి ఏం చెప్పారు, ఆంజనేయ స్వామి దగ్గర పోయి పడుకుంటే కళలు పోతాయి అన్నారు. తమాషా ఏంటంటే, ఆంజనేయ స్వామి దగ్గర ఒక్క రాత్రి కాదు, మామూలుగా మనం నిద్రపోతే పోకపోవచ్చు. ఎందుకంటే ముందు మనకు ఆంజనేయ స్వామి మీద భక్తి ఉండదు, భక్తి ఉన్నా అది స్థిరంగా ఉండదు. అటువంటిది వెంకటస్వామి విషయంలో అది కాదు, ఆయన మాట అయిపోయింది, ఇంకా వెంకటస్వామిగా ఆంజనేయుడు కూడా అనుగ్రహిస్తాడు. ఆంజనేయ స్వామి గురించి వెంకయ్య స్వామి ఎంతోమంది పండితులు మరెవ్వరూ చెప్పని గొప్ప భావం చెప్పారు. ఆంజనేయుడు కేవలం రాముడి బంటని, రామాయణంలో ఉన్నటువంటి ఒక వానర వీరుడని, పరమభక్తుడు భక్తవతాంశుడని, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసంతకం అని హనుమంతుడు ఉన్న చోట మనోనిగ్రహం ఉంటుంది అని రామకృష్ణ పరమహంస చెబుతారు. హనుమంతుడు ఉన్న చోట అద్భుతమైనవి ఉన్నాయని మనం అందరం అంటాం. హనుమంతుని గుళ్ళో దీపం పెడితే కష్టాలు తీరుతాయని ఎందరో పేద భక్తులకు గొలగమోడు వెంకటస్వామి చెప్పున్నారు. అటువంటిది వీరికి మనం మెలకువ కంటే స్వప్నంలో బలంగాను, స్వప్నం కంటే గాఢ నిద్రలో మన సంస్కారాలు మరింత శక్తివంతంగా ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. అటువంటిది కేవలం ఒక్క మాటతో ఆయనకు అవి పోగొట్టినటువంటి గొప్ప ధర్మ స్వరూపి, పరమ సద్గురు స్వరూపి, శక్తివంతుడు, మహాద్భుతమైనటువంటి దివ్యశక్తి సమన్వితుడు వెంకయ్య స్వామి వారు. అందుకని తర్వాత సార్, మీ మెడనొప్పి గురించి 1979 అడిగాను. స్వామి మెడనొప్పిగా ఉన్నది అంటే పోయా, నువ్వు చీటి రాయించి ఇచ్చారు, తగ్గిపోయింది. తర్వాత ఇంకొకటి, ఈ మెడనొప్పిని ఏమంటారంటే సెరిబ్రల్ స్పాండలైటిస్ అంటారు. ఇప్పుడు ఆధునిక జీవనం గడిపే వాళ్ళకి, కంప్యూటర్ల ముందు టీవీల ముందు కూర్చొని కళ్ళు తిప్పకుండా చూసేవాళ్ళకి, అదేవిధంగా మన మొత్తం మీద చాలామందికి ఇప్పుడు ఎముకల లోపల ఈ సెరిబ్రల్ స్పాండలైటిస్ అనేది ఒక రోగం అన్నమాట. అది చాలా కష్టమైంది, దానికి మెడకు కాలర్స్ వేసుకోమని ఏం చేసినా పోవు, అటువంటి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దానికి ఒకసారి వస్తే తగ్గేది చాలా అరుదు. అటువంటిది ఈయన గారికి చెప్పగానే ఒక చిన్న మాట, పోతుంది పోయా, అంతే తగ్గిపోయింది. ఎంత ఎంత అనుగ్రహం అది. ఆ విధంగా ఒకసారి మీకు 9,000 ముద్రలు వేసి ఇచ్చారే, అది చెప్పండి. అది ఏంటంటే ఉద్దేశం, ఈయనకి ఏదో పూర్వపుణ్యం ఉంది. 9 అనే సంఖ్య భారతీయ ఆధ్యాత్మికతలో చాలా గొప్పది. నవవిధ భక్తులు, భక్తి ఎన్ని రకాలంటే 9 రకాలని చెప్పారు, అనుగ్రహం కూడా 9 రకాలన్నమాట. అంతేగా, భక్తులు 9 రకాలైతే భక్తులు బాగుపరిచేటువంటి విధానం కూడా 9 రకాలు. నవవిధ భక్తులు, నవవిధ అనుగ్రహాలు, ఈ సంపూర్ణ అనుగ్రహానికి గుర్తు. అందుకని 9,000 ముద్రలు వేసి ఇచ్చారు, మీ దగ్గర పెట్టుకోమన్నారు. ఆయన పరమప్రదంగా, భక్తిప్రదంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. మన పరిశోధనా సంస్థ కూడా దాని జిరాక్స్ కాపీస్ ఇచ్చారు. అంటే మీరు, మన ఉద్దేశం ఏంటంటే, మహానుభావుడైన ఆయన మనకి తెలియకపోయినా అనుగ్రహించడం వీరి విషయంలో జరిగింది. అదేవిధంగా మీరు ఆనం వెంకటరెడ్డి గారు వచ్చిన విషయం గురించి చెప్పారు. వచ్చారు ఆనం వెంకటరెడ్డి గారు వచ్చి
ఆ కూర్చోవుని దగ్గర 10 రూపాయల కాగితం పెట్టాడు. తీసి 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 పో అయ్యా నువ్వు పో పో అని చెప్పి పంపించేశారు. అంతా బాగుంటుందా అని చెప్పారు. ఒక పెద్ద రాజకీయ నాయకులు పెద్దవారు ఒకరు వచ్చారు. స్వామి ప్రతి వారిని వాళ్ల వాళ్ల స్థాయిలో గౌరవించడం ఆదరించడం ఉంటుంది, కానీ ఆయన నిరుపేదల నారాయణుడు, భక్తజనులకు సంరక్షకుడు, ఆర్తజన నారాయణుడు. అందుకని ఆయన ఏం చేశారు, వారు డబ్బులు తెచ్చి అక్కడ పెడితే అది వద్దు తీసేయండి అయ్యా అన్నారు. ఆయన తీసేసిన తర్వాత అంతా బాగుంటుండయ్యా అని ఆశీర్వదించారు. ఆశీర్వాదించారు కానీ ఆయనకు సంబంధించిన దక్షిణ ఎందుకో స్వీకరించలేదని వీరు ప్రత్యక్షంగా చూసి చెప్పారు. ఆ ఆశీర్వాదం తీసుకుని వారు వెళ్ళిపోయారు. అదేవిధంగా స్వామిని ఇంట్లో అందరూ పిచ్చంకాయ ఎగతాళి చేసేవారు ఆ రోజుల్లో. ఒక కోటేశ్వరుడు వచ్చి, నేను నా భార్య ఆయన యదాలం వెంకయ్య స్వామికి యదాలం కూర్చొని ఉంటే ఈ పిచ్చి వెంకయ్య కాడు ఎందుకయ్యా, రా పోదాం రా కారులో మనం వేరే దగ్గర పోదాం అన్నాడు. మేము పూజ అయిందాక ఆమె నేను రామయ్య అని చెప్తాం. ఈరోజు ఆయన 100 కోట్లు అయినా 100 రూపాయలు లేకుండా ఉన్నాడు. నా కళ్ళం ముందర ఇక్కడ ఏంటంటే, ధనమే చిన మదమే చును అని ధర్మంలో చెబుతారు. అందుకని ధనం వస్తే మదం రాకుండా ఉండాలంటే స్వామి భక్తుడై ఉండాలి. ఎందుకంటే ధనం ఇచ్చింది స్వామి గనుక ఆ స్వామికి సంబంధించింది ధనము, ధర్మం మాత్రమే మన వంతు అని నిజమైన భక్తులు అనుకుంటారు. అందుకని మీ జోబులో ఉండే 100 రూపాయలు ఎవరిది అంటే నాది అంటాం. నీదే, నీదిగా ఎవరిచ్చారు, సృష్టికర్త ఇచ్చాడు. ఆ పరిస్థితులు అన్నీ కలిసి వచ్చాయి. మరి ఆ డబ్బు పట్ల ఎట్లా ఉండాలా? మనలో 99 మందికి ఇది నాది నాది ఇంకా కావాలి ఇంకా కావాలి, ఈ డబ్బు కట్టలే దాచిపెడితే బాగుండనే భావం తెలియకుండా ఉంటుంది. ఎంత డబ్బున్నా తప్పు లేదు, డబ్బును ఆర్జించడం దోషం కాదు, సంపద కలిగి ఉండడం నేరం కాదు, కానీ సంపద పట్ల ధర్మనిష్టగా కలిగి ఉండడం శ్రేయోదాయకమని స్వామి షిరిడి సాయిబాబా వారు చెప్పారు. అందుకని ఉన్నదాన్ని ధర్మంగా వినియోగించడం అనేది మనం నేర్చుకోవలసి ఉంటుంది. మనందరూ ప్రపంచంలో ఉండే సర్వ మానవాళి శాంతి సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో శుభంగా బ్రతకాలనేది స్వామి లాంటి వాళ్ళ ఆశీర్వాదం యొక్క అర్థం. అందుకే స్వామి పేదవాడింటికి వెళ్ళి గుండె వెలిగించాడు, వాడి బ్రతుకులు బాగు చేస్తూ ప్రమాణ పత్రాలు రాయించారు, వాడిని ఆశీర్వదించి వాడి బ్రతుకు ఉన్నంతకంటే ఉజ్వలంగా బ్రతికేందుకు తన తపస్సు ధారవోశారు. అటువంటి మహాభావుడైనటువంటి స్వామి లాంటి వాళ్ళ ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, వీరు స్వామి పాదాల దగ్గర కూర్చునున్నారు. ఒక ఆయన వచ్చి, ఎందుకయ్య ఈ పిచ్చాయిల దగ్గర కూర్చుంటామని ఎద్దేవా చేసి ఎగతాళి చేశారు. వీరు మౌనంగా భరించి ఊరుకున్నారు. బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి, ఆ ధనికుడు నిరుపేదగా మారిపోయాడు. కానీ ఈ స్వామి భక్తుడు మాత్రం స్వామి కరుణతో తన జీవితం గడుపుతున్నారు. అందుకని స్వామి భక్తులకు కష్టాలు కలలు, భవరోగానికి చక్కటి స్వప్న చికిత్సలు అన్న భావంతో ఈ సంఘటనను మనం సమన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కూడా వీరు ఏం చెప్తారంటే, నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి స్వామికి కృతజ్ఞతాంజలి ఘటించి నమస్కరించుకుని వెళ్ళిపోతాను అని. ఇంకో విషయం, ఒక పెద్ద ఆయన నిన్న పరిచయం నాకు. ఆయన ఎవరికి, సార్ నా పేరు చెప్పనంటే ఒక విషయం చెప్తాను మీకు అన్న, చెప్పండి అన్న. ఆయన అంట కొంచెం ఆయనకి అభిమానం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. ఆయనకు విపరీతంగా శరీరం అంతా ఆయనకు చర్మరోగం ఏదో వచ్చింది. నాకు అర్థమైనంతవరకు అది సోరియాసిస్. సోరియాసిస్కి సాధారణంగా ఆలోపతిలో మందు లేదు. చాలామంది ఇబ్బంది పడుతుంటారు, మనిషి నడుస్తుంటే పొట్టు పొట్టుగా రాలి పడుతూ ఉంటాం. ఆయనట ఒక్కసారి వెంకయ్య స్వామి దగ్గరకు వచ్చి, స్వామి మీరు గన నన్ను అనుగ్రహిస్తే నేను శాంతిగా బతుకుతాను, ఈ పెద్ద వయసులో ఈ బాధ భరించలేను, ఎవరికీ చెప్పుకోలేను అని చెప్పుకున్నారట. అంతే ఆ రోజు తర్వాత వ్యాధి లేదట. సారీ నా పేరు చెప్పనంటే చెప్తానని చెప్పారు, పేరు చెప్పడం మర్యాద కాదు. అందుకని స్వామి ఆ రోజు కాదు ఈ రోజు కాదు, స్వామి మీరు ఎప్పుడు వరకు ఉంటున్నారు అంటే సూర్యచంద్రుడు ఉండేంత వరకు ఉండేదే కదయ్యా అని చెప్పారు. కాబట్టి ఈ సూర్యుడు ఉన్నంత వరకు, ఆ చంద్రుడు ఉన్నంత వరకు, ఈ భూమాత మన అనుగ్రహించినంత వరకు, ఆ వాయుదేవ స్వరూపుడైన ఆంజనేయుడు ఉన్నంత వరకు, ఆ విధంగా భూమి నీరు నిప్పు నేల గాలి మనని సంరక్షించినంత వరకు అంతకంటే ఎక్కువగా స్వామి కరుణ కాపాడుతూనే ఉంటుంది. సో ఆమలూరు వెంకటరమణారెడ్డి గారు చిరంజీవిగా చిరాయువుగా శాంతి ఆనందాలతో సదా జీవించాలని, స్వామి కరుణ వారికి లభించాలని విశిష్ట సత్సంగం తరపున మనం అభిలషిస్తూ ఆయనను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర మహారాజుకి జై. మాది తుమ్మలతలుపులు గ్రామం నుంచి వచ్చాను. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారితో
మా గ్రామస్తుల అనుభవాలు కొన్ని వివరించేదానికి ఇక్కడికి వచ్చాను. మా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మా నాన్నగారు పెంసాని మస్తానయ్య గారు స్వామివారు తలుపులకు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో వేంచేసే ఉండేవారు. మా ప్రాంగణంలో ఒక యాప చెట్టు ఉండేది. ఆ యాప చెట్టు కింద శ్రీ స్వామివారు అగ్నికుండం వేసుకొని అక్కడ ఉండేవారు. గ్రామస్తులు స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు విన్నపించేవారు. శ్రీ స్వామివారి వాటిని నిశ్చితంగా ఆలోచించి వాళ్ళకి తగిన చర్యలు చెప్పేవారు. అందులో కొన్ని సన్నివేశాలు. స్వామివారు పెన్నబదివేల తిప్ప మీద చలమానాయుడు స్వామివారు చిన్న పాక వేసుకొని అందులో చిన్న నూనె దీపం వెలిగించుకొని తాంబూరం ఈటుకుంటూ కూర్చొని ఉండేవాళ్ళంట. ఒకరోజు మా నాన్నగారు మా నాన్న స్నేహితులు ఇద్దరు శ్రీ స్వామివారి దర్శనార్థమై అవిసాట్లు పడి రాత్రి 10 గంటలకు స్వామి సన్నిధికి చేరారంట. ఈ లోపలే శ్రీ స్వామివారు చలమానాయుడ ఈరోజు ఇద్దరు మనుషులు ఎక్కువ వస్తారు, వాళ్ళిద్దరికి ఊళ్ళేకపోయి భిక్షాన్నం తీసుకురాయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు ముందుగానే చెప్పారంట. అదేవిధంగా చలమానాయుడు ఆ గ్రామానికి వెళ్ళి బదివేల గ్రామానికి వెళ్ళి ఇద్దరు మనుషులకి ఎగస్ట భోజనాలు తీసుకొచ్చి పెట్టాడంట. స్వామి చలమానాయుడు ఈ విషయాన్ని మా నాన్నకి వాళ్ళ స్నేహితుడికి ఇద్దరికి చెప్పి ఆశ్చర్యపోయారంట. ఇది ఒక సన్నివేశంగా నేను చెప్తున్నాను. సార్ వివరిస్తారు దాని గురించి. ఒక స్వామి మనందరి జీవితాలు ముందు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఇక ముందు జరగబోయాయని స్పష్టంగా తెలిసేవి. ఒకటి కాదు, రెండు కాదు. ఒకరోజు గోపాలయ్య గారి ప్రత్యక్షంగా ఉన్న ఒక సంఘటన చెప్పారు ఆయన. అది ఏమిటంటే, ఇట్లాగే మే నెల ఎండలు, అదా చిన్న తిప్ప పెన్న బద్దివేలు అనేది పెన్న ఒడ్డున ఉండే ఒక చిన్న తిప్ప, అది దాని మీద ఒక సాల, బాగా ఎండ వేడిగాలి కొడతా ఉంది. ఆ ఎక్కడో వచ్చిన ఆహారం భిక్షం తెచ్చేసుకున్నారు, ఆహారం సమకూర్చుకుంది, అయిపోయింది. అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఎక్కడికక్కడ అక్కడ చెదలు పురుగులు ఎక్కువ. అక్కడ అవి మామూలు వాళ్ళు ఎవరు ఉండలేరు, స్వామి మీద భక్తితో వాళ్ళు ఉన్నారు. అంత కష్టం అనమాట అక్కడ ఆ రోజుల్లో. అక్కడ ఉన్నారు వాళ్ళు, ఉన్నట్టుండి స్వామి అన్నారు, ఆయన నోటి వెంట ఒక మాట వచ్చిన అబద్ధం అది. ఆయన చిన్న ఆయన మాటలు మనకు అర్థం కాకపోతే పోవచ్చు, అవి మాత్రం సత్యాలు. అందుకని ఆయన ఏం చేశారంటే అయ్యా అన్నారు. అన్న తర్వాత ఈయన ఏం చేసి గోపాలయ్య అన్నారు. ఏం స్వామి అన్నారు. ఎండనబడి ఒక ఆయన వస్తున్నాడయ్యా అన్నాడు. ఎండనబడి ఒక ఆయన వస్తున్నాడయ్యా అంటే అందరూ అన్నం తినేస్తారు స్వామి, అన్ని కడిగేసి బోళ్ళు ఇచ్చేసినాము, ఇప్పుడు ఏం చేయాలా అన్నాడు. స్వామి ఉద్దేశం ఏంటంటే గొప్ప తల్లి వంటి వారు, ఆయన గొప్ప ప్రవర్తన చేతమైన వాడు. అప్పుడు గమ్మునుండి మళ్ళీ 2 నిమిషాలు ఆగి అయ్యా ఎండనబడి ఆకలి కడుపుతో వస్తున్నాడయ్యా అన్నాడు. 2 నిమిషాలు ఆగి మళ్ళీ అంటే నేనేం చేసేది ఇప్పుడు అన్నాడు. అనేప్పటికీ ఇంతలో ఎండలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. అక్కడ ఏం చేశాడు మళ్ళీ చెప్పాడు స్వామి, ఆయనకంత అన్నం పెట్టయ్యా అని. ఇప్పుడే కదా స్వామి కడిగేసి తుడిచేసి మేమే పెట్టాము, ఇప్పుడు ఎట్టు చేయాలా, ఏం చేసేదబ్బా, అటు ఊళ్ళో కన్నా పోయేస్తా అని అతని సోదరుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే అతను కష్టపడేవాడు, కంటితో చూశాడు అందరికి అన్నం పెట్టేశారు తినేశారు. కానీ స్వామి అన్నాడు, అన్ని మెతుక్కులుండాయేమో అటు చూడయ్యా అని. మిత్రులారా, రామాయణంలో భరతుడికి భరద్వాజుడు అనే మహర్షి విందు ఇచ్చాడని చెబుతారు. అంటే ఎంతో వేలాది మంది ససైన్య సమేతంగా వచ్చిన వాడికి ఒక ఋషి పెట్టిన గొప్ప విందు వాళ్ళ జీవితాల్లో ఎక్కడా లేదుట. అదేవిధంగా ఎంతోమంది సత్పురుషులు భారతదేశంలో ఈ విధంగా పెట్టిన విషయం మనం ఇక్కడ చూస్తాం. క్రైస్తవ మతంలో కూడా ఉంది, ఇతర మతాల్లో కూడా సత్పురుషులు అట్లా పెట్టినట్టుంది. భారతదేశంలో అనేక మంది మహానుభావులు ఇట్లా చేసినట్టుంది. ముఖ్యంగా వెంకయ్య స్వామి ఒక మొక్కు తిరుపాల ఇంట్లో, ముఖ్యంగా ఈ సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే తులసవ చాలాసార్లు కూడా చేస్తున్నారు. వెంటనే ఏమన్నారంటే అక్కడ అట్లా తీసి 4 మెతుకులు చూడయ్యా అన్నాడు. ఇతను పోయి ఏం చేశాడు, అంతవరకు కడిగి బోళ్ళించిన దాంట్లో 4 మెతుకులు ఉన్నాయి, సరే ఆయన చెప్పించేద్దాం అని ఇటు తీస్తే చేతి నిండా అన్నం వచ్చింది. ఆ అన్నం తీసి పెట్టాడు, మళ్ళీ తీశాడు, వస్తుంది. కడుపు నిండా అతడు అన్నం తిన్నంత వరకు పెట్టాడు, కడుపు నిండిపోయింది. వాళ్ళే ప్రత్యక్షంగా మనకి చెప్పారు, మిత్రులారా మనం తినే ప్రతి మెతుకు భగవదర్పిత ప్రసాదంగా భావించదాం. మనం ఇక్కడ తినేది గొలగూళ్ళో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఎప్పుడు కానీ హోటల్లో తిన్నా సరే అది భగవత్ ప్రసాదంగా భావిస్తే అది మనకెంతో అనుగ్రహ ప్రసాదమై కాపాడుతుంది. ముఖ్యంగా బిడ్డలకి నేర్పండి, మీరు తినేదంతా భగవంతుడి ప్రసాదమే కానీ
మన ఘనత వల్ల మనకు లభించిందని భావించవద్దు అని బిడ్డలకు కానీ నేర్పితే వాళ్ళు తినేది ప్రసాదం అవుతుంది, యజ్ఞ ప్రసాదం అవుతుంది, భారతీయ ఋషివర ప్రసాదం అవుతుంది. అది మా అబ్బాయి చెప్పింది చాలా బాగుంది, సంతోషం. ఆ విధంగా ఆహారం పెట్టడం స్వామి విధానం. మా చిన్నతనంలో ఎక్కడన్నా ఈ గుళ్ళకి గోపురాలకి జాతరలకి యాత్రలకి ఎక్కడికైనా పోతే అన్నాలు దొరికేవో, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోనూ, ఈ వెంకయ్యస్వామి షిరిడి సాయిబాబా గుళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ స్వామి పటం పెట్టినా అక్కడ అన్నం దొరుకుతుంది. గత 7 సంవత్సరాలుగా జరిగే మన పరిశోధనలో మా బిడ్డలు అనేక ఊళ్ళకు వెళతారు, పల్లెకి వెళతారు, పొలాలకు వెళతారు, ఎక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళతారు. తమిళనాడుకి వెళ్ళారు, ఆంధ్రయే కాదు, తమిళనాడులో అక్కడ అనేక గ్రామాలు ప్రాంతాలు ఎక్కడ స్వామి పర్యటించారు అక్కడికి పోయారు. వాళ్ళు ఒక్కరోజు కూడా పస్తుండలేదు. అది వెంకయ్యస్వామి అంటే నిజమైన నా భక్తుడి ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదన్న వాగ్దానం వెంకయ్యస్వామి సొంతం. అందరికీ వసతులు అయ్యాయ్యా అని తులసవ్వని అడిగి అందరూ భోంచేశారని తెలిస్తే పిడికడన్నం నా నోట్లో వేసుకున్న గొప్ప మహాసత్పురుషుడు స్వామి. మనకిక్కడ దొరికే ఆహారం అంతా ఆయన ప్రసాదం, మనకు పెట్టి ఆయన తింటున్నాడనమాట. ఆయన తినే ముందు ఆ తండ్రి మనకిచ్చిన ఆహారమే మనం తింటున్నామని గొప్ప భక్తితో శ్రద్ధగా ఇక్కడ ప్రసాదం తీసుకోవటం మర్యాద. మీరు మాట్లాడండి.